అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక శ్రీ భగభటి శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో నల్ల పసుపు కొమ్మను ఉంచుకోవాలి. దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళటం ద్వారా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది తరిచేరదు. మీ అమ్మగారి తరపు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. క్రమంగా ఉండకపోయిన పిల్లలు, ఇల్లు ఆత్మలేని శరీరమే కాబట్టి అభిమాన కళ మీది నెరవేరడానికి మీకు ఈరోజు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ అయితే కలిగిస్తాయి. ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి ఈరోజు మంచి అవసరాలు. వ్యాపారస్తులు మంచి లాభాలను అయితే తీసుకొని రావడం జరుగుతుంది. పరిహారంలో సంకటహర గణేష స్తోత్రం పఠించాల్సి ఉంటుంది. మీ కోరిక మేరకు ఖర్చు చేయడానికి అనుమతించబడతారు. లక్ష్యాలను సాధించడానికి మీ సహోద్యోగుల సాయం తీసుకోవాలి. దూర ప్రయాణాల వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. ఇక ఈరోజు మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని వెంటనే శుభ్రం చేసుకోండి. మీరు సమయాన్ని వెచ్చించలేరు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. వృత్తి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగంలో అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. కొన్ని కష్ట నష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరి తెలుపు వస్తువులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కొంటారు. చిత్ర పరిశ్రమ వారు వైద్యుల యత్నాలకు ఈరోజు కాస్త ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి. రాజకీయవేత్తలు వైద్యులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. పని జరిగే అవకాశం కూడా ఉంది. బంధువు యొక్క ఆరోగ్యం మీ ఆందోళన కలిగిస్తుంది. అహం కోపాన్ని నియంత్రించాలి. దినచర్య నిర్వహించబడుతుంది. సాయంత్రం కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు అవార్డు ఇచ్చే అవకాశం ఉంది. ఇతరుల సలహాలను అమలు చేస్తున్నప్పుడు మీరు దాని అంశాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రజలను కలవడం వల్ల మీకు ఈ రోజు మంచి జరుగుతుంది. లక్కీ సంఖ్య 7, లక్కీ కలర్ 0. పరిహారాలు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం బట్టలను దానం చేయటం వల్ల మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం అవుతాయి. కాంత శుభప్రదంగా గడిచిపోతుంది. చిన్నపిల్లలకు మీరు మిఠాయిలను పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి అప్పుల బాధ తొలగిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.